నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దూర ప్రాంతాల్లో ఉండి కూడా మన జడ్బి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తున్న దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజున మన ధ్యానం కొరకు ఒక మాట చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవయవ వాక్యం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవయవ వాక్యం ఎఫ్రాయము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను విరో నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువుకున్నది అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది తప్పక నేను అతన్ని కరుణింతును ఇదే వాక్కు ఆమెన్ ఈ వాక్యమును ప్రభు మన వెనికిడులో ఫలింప చేయును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ స్థలంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నమాట ఎఫ్రాయేము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎఫ్రాయేము కుమారుడైతే మరి ఎఫ్రా ఏముకు దేవుడు ఏమవుతాడు దేవునికి ఎఫ్రా కుమారుడైతే ఎఫ్రా దేవుడు ఏమవుతాడండి తండ్రి ప్రజలో ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఎందుకనగా ఈరోజు ఫాదర్స్ డే మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు దేవునికి స్తోత్రం మీరు నాకు చెప్పాల్సింది నేనే మీకు చెప్తున్నాను దేవునికి స్తోత్రం ఈ భూమి మీద మనకు అనగా ప్రభువుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలకు ఆత్మీయులకు ముగ్గురు తండ్రులు ఉన్నారు మొట్టమొదటి తండ్రి పరలోకపు తండ్రి ఏ తండ్రి అండి పరలోకపు తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రి రెండవ తండ్రి మనకు జన్మనిచ్చిన తండ్రి అంటే మనకి దేహాన్ని ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి కన్న తండ్రి దేవునికి స్తోత్రం మూడవ తండ్రి ఆత్మీయ తండ్రి మన ఆత్మ నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండా మనకు దేవుని వాక్యమును బోధించి మన ఆత్మను అగ్నిలో నుండి నిత్య నరకములో నుండి లాగి రక్షణ భాగ్యమును దేవుని గురించి ప్రకటించి రక్షణలోకి నడిపించిన మన ఆత్మకు తండ్రి ఆత్మీయ తండ్రి దేవునికి స్తోత్రం మొదటి తండ్రి సృష్టికర్త అయిన తండ్రి హీఈస్ క్రియేటెడ్ ఆయన లేకపోతే ఈ ప్రపంచములో ఏది లేదు ఆయన సృష్టికర్త అయిన తండ్రి అంటే ఆ తండ్రి మనల్ని ఎప్పుడు కన్నాడంటే జగత్తు పునాది వెయ్యబడక అంటే ఈ భూమికి పునాది వెయ్యబడకమునుపే ఈ సృష్టిలో రవ్వంతా కూడా సృష్టించబడకమునుపే ప్రభు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మనలను సృష్టిలో ఏర్పాటు చేసుకున్న తండ్రి సృష్టికర్త అయిన తండ్రి మొదటి తండ్రి ఎవరండి సృష్టికర్త అయిన తండ్రి ఆయనే దేవాది దేవుడు ఆయన మన తండ్రి దేవునికి స్తోత్రం ఈ ఫాదర్స్ డే రోజున మనం మన పరలోకపు తండ్రి హెవెన్లీ ఫాదర్ మన పరలోకపు తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం దయచేసి గమనించండి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నవారైనా దూర ప్రాంతాల నుండి వాక్యం వింటున్నవారైనా ఎప్పుడైనా సరే ప్రార్థన జరిగేటప్పుడు ఫోన్లు చేయమాకండి అది డిస్టర్బెన్స్గా ఉంటుంది దయచేసి ప్రార్థన సమయం ఒకటి ఉంది ఆదివారం ఏ టైంలో ప్రార్థనలో ఉంటాను ప్రతిరోజు ఏ ప్రార్థనలు కొంతమంది ఉంటారు మరి పోయిన ఉపవాస ప్రార్థనలో చెప్పినట్టుగా అమ్మోనీల ఆత్మేమో కరెక్ట్గా ప్రార్థన టైంలోనే ఫోన్ చేస్తారు దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి అమ్మోనీల అది దైవజనులు ఏ టైంలో ప్రార్థనలో ఉంటారో మీకు తెలియదండి ఇది సరిగ్గా ఆరాధన టైం అని తెలుసు కనుక దయచేసి ఎవరైనా సరే ప్రార్థన జరిగేటప్పుడు ఫోన్లు చేయమాకండి మిగిలిన టైంలో ఫ్రీగా ఉన్న టైంలో ఫోన్లు చేయండి దేవునికి స్తోత్రం హలోయ దేవునికి స్తోత్రం ఈ ఫాదర్స్ డే రోజున మొదటి తండ్రి సృష్టికర్త అయిన తండ్రిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవ తండ్రి కన్న తండ్రి అంటే ఈ దేహాన్ని ఈ ఈ దేహాన్ని ఇవ్వడానికి మనను ఈ భూలోకములోనికి రావడానికి కారకుడైన మన మనకు జన్మనిచ్చిన మన కన్న తండ్రి దేవునికి స్తోత్రం మూడవది మన ఆత్మను రక్షణలోకి నడిపించిన ఆత్మీయ తండ్రి ఈ ఫాదర్స్ డే రోజున ప్రియ దేవుని బిడ్లారా ఈ తండ్రుల దినోత్సవం రోజున ఈ ముగ్గురు తండ్రులను మనం సన్మానించగలుగుతున్నామా ఈ ముగ్గురు తండ్రులను మనం పెట్టగలుగుతున్నామా అంటే ఫాదర్స్ డే రోజు ఒక్కరోజే కాదండి ప్రతిరోజు కొంతమందికి తండ్రుల మీద ఎక్కడ లేని ప్రేమ ఫాదర్స్ డే రోజే గుర్తొస్తుంది తండ్రులకి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే మిగతా రోజుల్లో గుర్తురాదా ఈ తండ్రి ప్రేమ దేవునికి స్తోత్రం ఈరోజు వాక్యం వింటున్న బిడ్లారా ఈ ముగ్గురు తండ్రులను మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి మన్ని కన్న తండ్రి ఎంతగా మన్ని ప్రేమిస్తున్నాడో మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో ఈరోజు మనం పెరిగి పెద్దవారమై స్థితిలో ఉన్నామంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించాలి దేవునికి స్తోత్రం తాను తినకపోయినా తన పిల్లలు తినాలి తాను తినకపోయినా తన బిడ్డలు తినాలి తన బిడ్డలు బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని బయట ఎన్ని తినే ఉన్నా తను తినకుండా కడుపు చంపుకొని ఇంటికొచ్చి పిల్లల యొక్క కన్న బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి ఓ నిస్వార్థపూరితమైనటువంటి ఏకైక మనస్సు కన్న తండ్రి మనస్సు ఈరోజు ప్రతి ప్రేమకు స్వార్థం ఉంది కానీ స్వార్థము లేకుండా ప్రేమించే ప్రేమ ఒక తండ్రి ప్రేమ ఒక తల్లి ప్రేమ నీ నుంచి ఏది ఆశించి ఏ స్వార్థంతో నిన్ను కంటలేదు ఏ స్వార్థంతో నీకు పాలిచ్చి పెంచి నీకు కావలసిన వస్త్రాలు అడక్క ముందే నీకు ఏది కావాలో అది తెచ్చిపెట్టి నిన్ను పోషించి పెద్ద చేసి ఎంతటి దానిగా ఎంతటి వాడిగా నిన్ను చేసిన ఆ తండ్రి ప్రేమను ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన కన్న తండ్రిని కాటికి పోయేంతవరకు మరిచిపోకూడదు దేవునికి స్తోత్రం మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కన్న తండ్రి రుణాన్ని మనం ఏమి చేయి తీర్చలేం బిడ్లారా కుమారులారా కుమార్తెలారా ఈ స్థలంలో ఉన్నా ఈ స్థలానికి దూరంగా ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడుండి ఈ మాటలు విన్నా నీ కన్న తండ్రి రుణాన్ని నువ్వు ఎన్నటికీ కూడా తీర్చుకోలేవు దేవునికి స్తోత్రం రెండవది సృష్టికర్త అయినటువంటి నిన్ను సృష్టించిన సృష్టికర్తయిన తండ్రి దేవునికి స్తోత్రం అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మతైశుభవ ప్రార్థన నేర్పించేటప్పుడు ఇలాగున ప్రార్థన నేర్పించాడు ఆరో అధ్యాయము తొమ్మిదో వాక్యములో మనం చూస్తే పరలోకమందున్న మా యొక్క తండ్రి అంటే దేవుడు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏమని సంబోధించమంటున్నాడంటే మా యొక్క తండ్రి పరలోకమందున్న మా తండ్రి అంటే మనం ఆయనకి పిల్లలం ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తండ్రి దేవునికి స్తోత్రం మన్ని సృష్టించినవాడు మన్ని సృష్టించినవాడు మన సృష్టికర్త అయిన తండ్రి మన్ని కన్న తండ్రి మనకు కావలసినవన్నీ కష్టపడి చెమటోర్చి ఎలాగ తీరుస్తున్నాడో మన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి తండ్రి కూడా పరలోకపు తండ్రి కూడా ఆయన మన్ని సృష్టించి అలా గాలికి వదిలేయలేదు ఆయన నీకు తినడానికి ఆహారం ఇస్తున్నాడు ధరించుకోవడానికి వస్త్రం ఇస్తున్నాడు గాలి గాలిస్తున్నాడు త్రాగడానికి నీరిస్తున్నాడు ఈ సృష్టిలో నీకు కావలసిన సమస్త ఈవులను ఏసు క్రీస్తు ప్రభుల వారు నీకు సమకూరుస్తున్నాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి హలో ఏమండి ఒక్క రెండు నిమిషాలు మన మీద ఆయన కోపం వచ్చి దుర్మార్గులారా ఒక రెండు నిమిషాలు ఆయనకి మన మీద కోపం వచ్చి గాలి బంద్ చేసిండు అనుకో అమ్మా దేవుడే గనక గాలి బంద్ అనుకో కరెంటు బిల్లు కట్టకపోతే ఒక నెల కరెంట్ అయిన ఏం చేస్తాడు దేవుడికి గనక కోపం వచ్చి ఎంతోసేపు కాదండి టూ మినిట్స్ రెండు మూడు నిమిషాలు ఈ ప్రపంచమంతా గాలి బంద్ చేసిండనుకోండి ప్రపంచం అంతా ఎట్లా ఉంటుందండి అమ్మా వింటున్నారా ప్రపంచమంతా ఎలా ఉంటుంది శవాల దెబ్బలాగా అయిపోద్ది శవాల దెబ్బలాగా అయిపోద్ది రెండు నిమిషాలు మూడు నిమిషాలైన నిన్ను మర్చిపోతే కానీ దేవుడు అంటాడు ఈ ప్రజలు లెక్కలేనన్ని మారులు నన్ను మర్చిపోయారు దేవునికి స్తోత్రం ఈ ప్రజలు లెక్కలేనన్ని మార్లు నన్ను మరిచిపోయారు అందుకనే బైబిల్లో ఒక చోటు ఉందంట మన్ని బట్టి అంట దేవుడు చాటున పోయి ఏడుస్తున్నాడంట దేవుడు ఏం చేస్తున్నాడంట చాటున పోయి ఏడుస్తున్నాడు మన ప్రవర్తనను చూసి మన స్థితిని చూసి మన యొక్క జీవిత విధానాన్ని చూసి మన కన్న తండ్రి అయిన దేవుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఏమండి మనం కన్న బిడ్డలు మన మాట వినకపోతే మనం చెప్పిన పని చేయకపోతే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత వేదన ఉంటుందండి మనకు ఎంత దుఃఖం ఉంటుంది ఒకసారి నీ కుమారుని గురించి ఆలోచించు ఒకసారి నీ కుమార్తెను గురించి ఆలోచించు నీ బిడ్డలు నీ మాట వినకపోతే తండ్రి నీకెంత వేదన ఉంటుంది నీకు ఎంత దుఃఖం ఉంటుంది అయ్యో నా కొడుకు నా మాట వింటలేదు అయ్యో నా కూతురు నా మాట వింటలేదని తలకై బాదుకుంటావే సృష్టికర్త అయిన తండ్రి కోరుకోవట్లేదా మనం కూడా ఆయన మాట వినాలని అమ్మా కోరుకోవట్లేదా మనం కూడా దేవుని మాట వినాలని మనము ఆయన కోసము జీవించాలని మనము ఆయన పని చేయాలని మనము ఈ భూమి మీద బ్రతికే రోజులన్నీ ఆయనకు కుమారులుగా ఆయనకు కుమార్తెలుగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదండి అమ్మ అర్థమవుతుందా వాళ్ళు స్తోత్రం చెప్పండి దేవుడు కోరుకోడండి అందుకని దేవుడి మాట వినకపోతే దేవుని దేవుని మాటనకపోతే దేవుడు చెప్పిన పని చెయ్యకపోతే దేవుడు దేవుడు వెళ్ళమన్న మార్గాలలో వెళ్ళమన వెళ్ళకపోతే దేవుడి మాటనకపోతే దేవుడంట మనకు మనను బట్టి చాటున వెళ్ళి ఏడుస్తున్నాడంట ఏడుస్తున్నాడంట కన్నీరు కారుస్తున్నారు సృష్టికర్తైన దేవునికి కన్నీరు తెప్పిస్తున్నావా అమ్మా అర్థమవుతుందా నువ్వు చేసే పనులను బట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ క్రియలను బట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏడిపిస్తున్నావా అదే మాట అంటాడు ఇక్కడ ముప్పై ఒకటవ అధ్యాయం ఇర్మియా గ్రంథ ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో నా నాకు ఇష్టమైన కుమారుడా రైసలో నాకు ఇష్టమైన కుమారుడా నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డా నిన్ను ఎంత ఇష్టపడ్డాను బిడ్డా నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను బిడ్డా ఎఫ్రా అని పేరు పెట్టుకున్నాడు ఎఫ్రా ఏమో అంటే అర్థం ఏంటో తెలుసా ఎఫ్రా ఏమో అంటే అర్థం ఏంటో తెలుసా అండి ఎఫ్రా ఏమో అంటే ఎఫ్రా అనగా మట్టి ఏము అనగా తీయబడినవాడు ఎఫ్రా ఏము అంటే మట్టిలో నుంచి తీయబడినవో నా కుమారుడా అక్కల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా ఆడోళ్ళైనా మగోళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా అమ్మా మనమందరం ఎక్కడి నుంచి తీయబడ్డామో తెలుసా మీరు గుర్తు పెట్టుకోండి మనమందరం మట్టి వాళ్ళం మట్టిలో నుంచి వచ్చాం మరలా మట్టిలోనికి మట్టిలో కలవాల్సిందే దేవునికి స్తోత్రం చెప్పండి నీవు మట్టి దానివి నువ్వు మట్టివాడివి నువ్వు మట్టిలో నుంచి వచ్చిన వాడివి మట్టిలో నుంచి తీయబడిన మట్టి దేహం అనేది నీకు ఎన్ని మేడలుంటాయి నీకు ఎన్ని మిద్దెలుంటాయి నీకు ఎన్ని బంగాళాలు భవనాలుంటాయి ఎంత డబ్బు ఉంటాయి నీ ఒంటిని ఒక్కసారి నలిచి చూడు ఏమవుతుందమ్మా బంగారం వచ్చిద్దా నలవండి ఒకసారి మీ ఒంటిని నలవండి ఎక్కడ నలవ ఎక్కడైనా నలవండి ఏమొచ్చిద్ది నలిచి వాసన చూసుకోండి మీ ఒళ్ళుగా అమ్మా మీ శరీరమేగా పొద్దున్నే సబ్బు పెట్టి స్నానం చేసావు కదా పౌడర్ వేసావు కదా శుభ్రంగా స్నానం చేసావా చేశారా చేయలేదా అమ్మా స్నానం చేసి వచ్చాక ఒక్కసారి నలిసి వాసన చూసుకో ఏంటని నవ్వుతున్నారు మీ శరీరమే కమ్మ మీ ఒళ్ళే కదా అమ్మా ఎంత దరిద్రము ఎంత ఎంత హీనాతిహీనమైన స్థితిలో మనం ఉన్నాము ఒకసారి గుర్తుపెట్టుకో నీ ఒళ్ళు వాసన నీకు నచ్చదు నువ్వు మట్టి కానీ మట్టిలో నుంచి తీయబడిన నిన్ను మట్టిలో నుంచి తీయబడిన నిన్ను దేవుడు అంటాడు నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డా ఎంత ప్రేమిస్తున్నాడండి దేవుడు మన్ని ఎంతగా ఇష్టపడుతున్నాడు దేవుడు ఆయన మన్ని ఇష్టపడి ఆయన మనకి మన్ని ముద్దుగా చూసుకుంటూ నాకు ముద్దు బిడ్డ ముద్దు బిడ్డగా మన్ని చూసుకుంటుంటే అమ్మా ముద్దు బిడ్డగా మన్ని చూసుకుంటుంటే మనం చేసిన క్రియలను బట్టి విస్తరించి మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను ఎంతగా మన్ని ప్రేమించి ఎంతగా మన్ని ముద్దుగా ప్రేమించి ఇష్టపడితే మనం చేసిన క్రియలను బట్టి మనం చేసిన అతిక్రమ కార్యాలను బట్టి మన యొక్క పాపాన్ని బట్టి దేవుడంట చూడండి ఆ మాట నేను చూడండి చూడండి నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది హలో లుయామో ఇదిగో నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డా నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా వింటున్నారండి వెంటన్నారా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నీ ప్రవర్తనను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నీ మాటలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కడుపులో వేదనగా ఉంది దేవుడు వేదన పడుతున్నాడండి బిడ్లారా దేవుడు వేదన పడుతున్నాడు ఎందుకు ఆయన వేదన పడుతున్నాడు ఎందుకు ఆయన వేదన పడుతున్నాడు ఎందుకు ఆయన వేదన పడుతున్నాడు తెలుసా బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి ఈ ప్రజలు మాట వినని ప్రజలు ఎందుకు ఆయన వేదన పడుతున్నాడంటే మనము ఆయన మాట వినని వినని కారణాన దేవుని మాట మనం వినట్లేదని దేవుడు చెప్పిన మార్గాలలో మనం నడవట్లేదని దేవుడు చెప్పినట్లుగా మనం జీవించట్లేదని నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా ఆయన కడుపులో బహువేదనగా ఉంది చూడండి బైబిల్లో ఏలీ ఉన్నాడు ఇద్దరు కుమారులు ఉన్నారండి ఏలి దైవజనుడైన యాజకుడైన ఏలి ఉన్నాడు ఇద్దరు కుమారులు ఉన్నారు హోప్ని ఫినహెస్ వీరిద్దరూ కూడా వీరిద్దరిని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఏలి కడుపులో వేదన ఎందుకు దైవజనునికి దుఃఖం ఎందుకు ఏలి కడుపుల వేదన ఏం చేశారు ఏలి కుమారులు మా ఏలి వేదన పడడానికి కారణం ఏంటి ఒక తండ్రి తన కుమారులను బట్టి ఏడవడానికి కారణం ఏంటి ఏలి కుమారులు ఏం చేశారు మీరు చదువుకోండి తర్వాత ఇంటికి వెళ్ళి శామియల్ రెండవ మొదటి గ్రంథం రెండవ అధ్యాయం తర్వాత చదువుకోండి ఏలి కుమారులు తిండి బోతులుగా ఉన్నారు ఎలి కుమారులు ఎలా ఉన్నారండి తిండిపోతులుగా కొండలో కూర ఉడుగుతూనే ఉంది కొండ కూర కో కూర కొండ పొయ్యి మీద నుంచి దించనే దించలేదు ఉడికే ఉడికే మొక్కలు తీసుకొని తింటున్నారండి వీళ్ళు దరిద్రులు ఎంత దరిద్రపు ఆ పచ్చి మాంసము ఆ కూర కొండ పొయ్యి మీద ఉడుగుతుంటేనే ఆ కూర ఉడకక ముందే ఆ మొక్కలు తీసుకొని తింటున్నారండి వీళ్ళు చూస్తారా బైబిల్లో చూడండి శామ్యుయల్ మొదటి గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్తులో ఎందుకు ఏలి తన కుమారులను బట్టి వేదన పడుతున్నాడు ఎందుకు దుఃఖపడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు తన కుమారులు ఎంత దరిద్రపు నికృష్టపు నీచపు కార్యాలు చేస్తున్నారో ఒకసారి చూడండి దేవునికి స్తోత్రం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన బొరుసులో కానీ తపేలలో కానీ ఎక్కడమ్మా ఎక్కడా తపేలా కూర ఏడతారు మీరు కోర తపేలా తపేలలో కానీ ఎక్కడమ్మా గోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకునును శిలోహుకు వచ్చు ఇస్రాయిల్ అందరికీ వీరెలాగున చేయిచూ వచ్చిరి ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజుకుని పనివాడు వచ్చి బలి పశువును వదించు యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్మో వడకబెట్టిన మాంసం అతడుని యొద్ద నుండి నీ వద్దా తీసుకోడు తీసుకోడు పశ్చిమాంసమే ఏం కావాలంటండి అండి ఏం కావాలంటండి అండి ఎంత తిండి బూతులండి ఎంత తిండి బూతులండి పూర్వకాలపు పెద్దలు ఒక మాట అన్నారు మంచోడి బుద్ధంట వాడు ఎంత మంచోడైనా సరే మంచోడి బుద్ధి ఏడ తెలిసిద్దంట పక్క మొక్క కనుక తక్కువ చాలా పెళ్ళిళ్ళలో చూడండి అదే మేకలు కోసి వడ్డించే ఆ పెళ్ళిళ్ళలో చూడండి నూటికి తొంభై తొమ్మిది శాతం గొడవలు ఎక్కడొస్తాయి తెలుసా మొక్క కాడనే హల్ల ను వాడికి ఒక మొక్క ఎక్కువ వేశావు నాకు ఒక మొక్క వేసావు వాడే ఎక్కువలే నీకు ఏంటండి ఎంత దరిద్రపండి నీకు అంతకు తినబుద్ధి అయితే అంతకు తినబుద్ధి అయితే ఇంట్లో మంచిగా కోడి కోడి తెచ్చుకొని బాగా ఉడకబెట్టుకొని ముందు పెట్టుకొని ఒక్కడవిదనరాదు ఒక్కదానివేదనరాదు బంతులు పోయినప్పుడు ఎందుకండి వెళితే ఎంత దరిద్ర పాలు వచ్చినది పచ్చి మాంసం తింటున్నారండి వీళ్ళు కొండల్లో తపాలల్లో గానుగుల్లో మా ఎంతొత్తే అంత దేవునికి మహిమ కలుగును గాక ఏలి కుమారులను బట్టి ఏలి ఎందుకు వేదన పడుతున్నాడు తపరలోకపు తండ్రి ఓ ఎఫ్రాయమును బట్టి ఎందుకు వేదన పడుతున్నాడు తిండి తనం ఏ మనిషి తిండి బోతుగా ఉంటాడో ఆ మనిషి సామరపోతుగా తయారవుతాడు ఏ మనిషి సామరపోతుగా ఉంటాడో ఆ మనిషి జీవితంలోనికి ఆ మనిషి కుటుంబంలోనికి దరిద్రం దోపిడిగాడు వచ్చినట్టుగా దరిద్రం వచ్చిద్దని బైబిల్ అంటుంది ఇంకా ఎందుకు ఏలి తన కుమారులను బట్టి వేదన పడుతున్నాడు అండి పన్నెండు వచ్చిన చూడండి ఏలి కుమారులు యహోవాను ఎరుగున వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి ఎందుకు వేదన ఎందుకు కుమారుని బట్టి తండ్రికి వేదన ఎందుకు తన కన్న కుమారుని బట్టి తండ్రికి దుఃఖం తన కుమారుడు తన్ సృష్టికర్త అయినా దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నారు దేవునికి స్తోత్రం ఏలి కుమారులు యహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు వీళ్ళు ఈరోజు వాక్యం ఇంటిని బిడ్డారా దేవుణ్ణి ఎరుగకపోతే దేవుణ్ణి తెలుసుకోకపోతే అది దుర్మార్గమైన జీవితం అది దౌర్భాగ్యమైన జీవితం అది శాపగ్రస్తమైన జీవితం ఏలి కుమారులు మందిరములో ఉన్నారు ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో ఉన్నారు ఏలి కుమారులు బలిపేట మీద వచ్చే ఓ పచ్చి మాంసం తింటున్నారు కానీ ప్రభువుని ఎరుగని వారిగా ఉన్నారు దేవునికి స్తోత్రం అమ్మా అర్థమవుతుందా వాక్యం అర్థమవుతుందా మీలో దేవుని నమ్ముకున్నోళ్ళు ఎంతమంది ఉన్నారంటే చెయ్యి ఎంతమంది ఎత్తుతారు ఎంతమంది నమ్ముకున్నారండి నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది చేయొత్త అండి నమ్ముకోకబట్టే అండి మనం ఎందరం ఎక్కడికొచ్చి కూర్చుంది ఎక్కడికి ఆయన నమ్మేం కాబట్టేగా నమ్మినోళ్ళు చేయొత్తండి దేవునికి స్తోత్రం మీలో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడు అంటే తెలుసా మీకు యు నవ్ జీసస్ యు నవ్ గాడ్ యహోవాను సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగిన మీద నువ్వు నీకు తెలుసా దేవుడంటే నీకు తెలుసా దేవుడి ప్రేమంటే నీకు తెలుసా అని నమ్ముకున్నామండి నువ్వు మందిరంలో ఉంటున్నావు దేవుణ్ణి నమ్ముకున్నావు వారం వారం మందిరానికి వస్తున్నావు పోతున్నావు కానీ దేవుణ్ణి ఎరిగావా అంతెందుకండి ముప్పై సంవత్సర మూడు మూడున్నర సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు ప్రభుతో తిన్నారు ప్రభుత్వ తాగారు ప్రభుతోనే ఉన్నారు కానీ చివరికి ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా ఈయన ఎవరో వాళ్ళకి తెలియట్లేదండి ఆయనతోనే ఉన్నారు కానీ ఆయన ఎవరో ఎరుగని వారిగా ఉన్నారు ఎందుకు దేవునికి కడుపులో వేదన నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు బాప్తిష్మం తీసుకున్నావు ప్రభు సన్నిధికి వస్తున్నావు కానుకేస్తున్నావు భాగవిస్తున్నావు కానీ నీ దేవుడు ఎవరో నీకు తెలుసా నీ దేవుని గురించి నీకు తెలుసా ఎవరన్నా అడిగితే దేవుని గురించి ఏం చెప్తావు ఏలి కుమారులు యహోవాను ఎరుగుని వారై బహు దుర్మార్గులుగా ఉన్నారు హలో లోయ నేను ముగిస్తున్నాను సమయం లేదు కనుక త్వరగా ముగిస్తున్నాను మూడవది ఏలి కుమారులను బట్టి ఏలి ఎందుకు అంత వేదన పడుతున్నాడంటే చూడండి ఇరవై రెండో వాక్యం రెండో అధ్యాయము ఏలి బహువృద్ధుడాయిను ఇస్రాయేలు తన కుమారులు చేసిన కార్యములనియు వారు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షీణించటయు మాట చెవిని బడగా వారిని పిలిచి ఇట్లా నేను అయ్యా జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడి ఉన్నాయి ఏలి బాధపడుతున్నాడండి ఏలి తన కుమారుల గురించి వేదన పడుతున్నాడు ఎందుకో తెలుసా ఏలి కుమారులు తిండి బోతులుగా ఉన్నారు ఏలి కుమారులు దేవుణ్ణి ఎరుగక దుర్మార్గులుగా ఉన్నారు ఏలి కుమారులు మూడవదిగా వ్యభిచారులుగా ఉన్నారండి కామపు కామపు దాహంతో ఉన్నారు చిత్తకార్తె కుక్కల్లాగా వాయి వరుస లేకుండా దేవుని మందిరములోనికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో క్షీణించు భయంకరమైనటువంటి వ్యభిచారం ఈరోజు దేవుని మందిరానికి వస్తూ కూడా దేవుని బెల్ పిల్లలుగా పిలువబడుతూ కూడా దేవుని కుమారులుగా పిలువబడుతూ కూడా అనేక మంది అనేక మంది అనేక మంది కట్టుకున్న భర్తను మోసము చేసి పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంతమంది దేవునికి దుఃఖాన్ని కలగజేస్తున్నారు ఎంతమంది పురుషులు చక్కటి భార్యలను పెట్టుకొని భార్యను మోసం చేసుకొని భార్యను మోసము చేసి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంతమంది పురుషులు సృష్టికర్త అయిన కన్న తండ్రికి వేదన కలగజేస్తున్నారు ఏమండి ఒక క్షణకాలం సుఖము కోసం కన్న తండ్రికి కన్నీరు తెప్పిస్తున్నావే ఉరికపోద్దండి ఉరికపోద్దా పాపం కన్న తండ్రి చాటున ఏడుస్తున్నాడు చాటును ఏడుస్తున్నాడు ఆయన నీ ప్రవర్తన చూసినప్పుడు నీ వ్యక్కిల చేస్తలు చూసినప్పుడు నీ కామపు కోరికలు చూసినప్పుడు ఓ కుక్క కంటే హీనముగా పశువు కంటే అధ్వానముగా నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను చూసిన కన్న తండ్రి కన్నులు చాటుకు వెళ్ళి కన్నీరు కార్చవలసిన దుస్థితికి దిగజారిపోయిన పరిస్థితి నీలో ఉంటే ఈరోజు కన్న తండ్రికి నువ్వు సంతోషాన్ని తెస్తున్నావా కన్నీటిని మిగులుస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ ఏలి కడుపులో వేదన ఏలి గుండెల్లో వేదన ఏలి కృంగిపోటానికి కారణం ఏలి కుమారులు చేసిన దౌర్భాగ్యపు పనులు తిండి బోతులుగా దేవుణ్ణి ఎరుగక దుర్మార్గులుగా ఉన్నారు వ్యభిచారులుగా ఉన్నారు అందుకే ఏలి కడుపులో వేదన అందుకే సృష్టికర్తైన కన్న తండ్రి సృష్టికర్తైన దేవుని కడుపులో ఎవరాయమో నీవు నాకు ఇష్టమైన కుమారుడువు నువ్వు నాకు ఇష్టమైన కుమార్తెవి నువ్వు నాకు ముద్దు పెట్టవి కానీ నీ తిండి చూస్తే నాకు వేదన ఇదిగో సృష్టికర్తనైన నన్ను ఎరుగక నువ్వు చేసే దుర్మార్గపు పనులు చూస్తే నాకు వేదన నువ్వు చేసే కామపు కార్యాలు చూస్తే నాకు వేదన దేవునికి స్తోత్రం అయితే కన్నతండ్రి అంటాడు నీ తప్పును ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి నా తట్టు నువ్వు తిరిగితే తప్పక నేను నేను నిన్ను కరుణిస్తాను దేవునికి స్తోత్రం తప్పక తప్పక నేను అతన్ని కరుణిస్తాను కరుణిస్తాను దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు నీకు నేను నిన్ను కరుణిస్తాను ఈరోజైనా నీ మనసు మార్చుకుంటే ఉగ్రత నీ మీదికి రాకముందే భయంకరమైనటువంటి ఓ శాపము నీ మీదికి రాకముందే భయంకరమైన ఓ దరిద్రము నీ మీదికి రాకముందే ఇప్పుడైనా నీ అక్రమ కార్యక్రమాలు మానుకొని నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా నీ స్థితిని నీ బ్రతుకును మార్చుకొని ఏమండి పది రోజులు ఆహారం తినకుండా కడుపు మార్చుకొని బ్రతికితే ఎవరు కొడతాడండి మీకు నెల రోజులు నేను గారు పంటి కింద మెతుకు పెట్టలేదు చెయ్యి చాపి ఎక్కడ అడగలేదు ప్రభువా నువ్వు ఇస్తే తింటాం లేకపోతే చచ్చిపోతాం దేవునికి స్తోత్రం అమ్మ నేను అంటాను నేను అంటాను నేను అంటాను పందిలాగా ఎన్ని సంవత్సరాలు బతికేదానికంటే సింహంలాగా ఒక్కరోజు బతికి చచ్చిపోయినా ఆ బ్రతుకు ధన్యం ఎందుకు పాపిస్టి బతుకు ఎందుకు దౌర్భాగ్యపు బ్రతుకు ఈ భూలోకంలో నువ్వు ఎంతకాలం జీవించావు అన్నది కాదు ఎలా జీవించావు అన్నది దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నువ్వు బ్రతికి చచ్చిపోతే పరలోకంలో దేవదూతలు నిన్ను బట్టి సంతోషపడతారు పరలోకములో సింహాసనం మీద నుండి దేవుడు నిన్ను బట్టి లేచి నిలబడి నీకు స్వాగతాన్ని పలుకుతాడండి స్థపను చచ్చిపోయినప్పుడు స్తపను ప్రాణం విడిచినప్పుడు సింహాసనం పరలోకము తెరవబడింది సింహాసనం మీద నుండి దేవుడు లేచి నిలవబడ్డాడు అలాంటి బ్రతుకు బ్రతకాలండి అలాంటి జీవితం జీవించాలి అలాంటి జీవితం జీవించాలి కన్న తండ్రికి కడుపులో వేదన కలగజేస్తున్నావా హృదయంలో సంతోషం కలగజేస్తున్నావా ఈ ఫాదర్స్ డే రోజున నిన్ను రక్షణలోకి నడిపించిన నీ గురించి లెక్క అప్పగించవలసిన వారయుండి మీ ఆత్మలను కాయిచున్న ఆత్మీయ తండ్రిని సన్మానిస్తున్నారా అవమానిస్తున్నారా దేవునికి స్తోత్రం హలో లూయా ఒక్కసారి నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దైవ సేవకుడు నీ ఎద్దకొచ్చాడు ఏ స్థితిలో ఉన్నప్పుడు నీ కోసం కన్నీరు కార్చాడు ఆ స్థితిని మర్చిపోకు ఆ స్థితిని మర్చిపోకు ఆ స్థితిని మర్చిపోకు కృతజ్ఞత కలిగి అమ్మా ఈరోజు ఫాదర్స్ డే చాలామంది విశ్వాసులు తమ సేవకులకు పూలమాలలు వేసి శాలువలేసి ఈరోజు సంఘాల్లో సన్మానం చేస్తారు కానీ నేను అలాంటి సన్మానాలు ఏం కోరుకోవట్లేదు మీరు అలాంటి సన్మానాలు నాకు చేయకపోయినా పర్వాలేదు మీరేసే శాలువాలు నాకు వద్దు మీరేసే దండలు నాకు వద్దు దయచేసి దయచేసి దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటే అదే నాకు ఇచ్చే గొప్ప సన్మానం దేవునికి స్తోత్రం ఫాదర్సే రోజు మిమ్మల్ని కన్న కన్న తండ్రిని నిన్ను కన్న కన్న తండ్రిని ఒక జ్ఞాపకం చేసుకో నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రికి కడుపులో వేదన మిగల్చ మాకు గుండెల్లో సంతోషాన్ని మిగిల్చ నీ ఆత్మ రక్షణలోకి నడిపించిన సేవకుని దుఃఖ పెట్టకుండా దుఃఖముతో కాకుండా సంతోషంతో సేవ దైవ సేవకుడు బోధించే దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకొని దైవాశీర్వాదాలు పొందుదముగాక అందరూ మోకరించండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు దేవుడు మనతో అట్లాడిన అమూల్యమైనటువంటి దేవుని మాటలు వ్యర్థంగా పోనీక ఒకసారి కళ్ళు మూసుకొని